హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ చమీ. చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి. సో కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం లాంగ్ గ్యాప్ని మర్చిపోయేటట్టు ఒక వీడియో చేశాను అంతే. సో అసలు ఏందబ్బా, వీడు ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చాడని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇంకా మీదట వీక్లీ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అనమాట. ప్రతి వీక్ ఈ వీక్లో జరిగిన కొన్ని టెక్నికల్ అప్డేట్స్, కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినాయా, న్యూస్ కానీ ఏదైనా నెక్స్ట్ అప్లికేషన్స్ గురించి కానీ ఏదైనా ఏ న్యూస్ వచ్చినా మనం ప్రతి వీక్ సండే ఈ టైంకి అరౌండ్ 8:50 to 9 ఈ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది. సో ఈ టైంకి వెళ్ళి మనం వచ్చేస్తాం, 9:00 పెట్టుకుందాం. 9:00 వెళ్ళి మనం ఖచ్చితంగా ఒక వీడియో వచ్చేస్తుంది అనమాట ఎవ్రీ వీక్. సో ఎవరైనా కొత్తగా వచ్చింటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి యాపిల్ ఐఓఎస్ మీద అనమాట. సో ఆ ఐఓఎస్ ఏందిరా అంటే 17.1 అనే అప్డేట్ రిలీజ్ చేశారు. సో ఈ 17.1 అప్డేట్ మేజర్ ఇంపాక్ట్ వచ్చేసి బ్యాటరీ మేనేజ్మెంట్ మీద అండ్ ఐఫోన్ లాక్ స్క్రీన్ మీద, కొన్ని కస్టమైజేషన్స్ మీద వర్క్ చేశారనమాట. అండ్ పాత ఐఓఎస్ అప్డేట్లో ఏవైతే ఇష్యూస్ క్రియేట్ అయి ఉన్నాయో వాటిని క్లియర్ చేయడానికి ఈ అప్డేట్ లాంచ్ చేశారనమాట. సో ఐఫోన్ 15 ప్రో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత అప్డేట్ గురించి ఇష్యూస్ ఏవైతున్నాయో వాటి గురించి బాగా ఐడియా ఉంటుంది. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి మ్యూజిక్ అప్లికేషన్స్ మీద కొన్ని ఫ్యూచర్స్, యూజర్ ఫ్రెండ్లీ ఫ్యూచర్స్ వదిలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఓఎస్ మెయిన్ అప్డేట్ వచ్చేసి ఎయిర్ డ్రాప్స్ మీద అనమాట. సో ఇది ఎయిర్ డ్రాప్స్ ఎక్కువ రెగ్యులర్గా ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఇంకా మీదట వైఫై అండ్ ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు ఎయిర్ డ్రాప్స్ నుంచి ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్ ఫ్రమ్ ఐఓఎస్ 17.1 అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మన జియో మీద అనమాట. యాస్, జియో మీద కూడా ఒక అప్డేట్ ఉంది ఈ వీక్. సో చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటుంది, బట్ లెట్స్ రిమైండ్ అగైన్ ఏంద్రా అంటే జియో అనేది 5G శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది అనమాట. యాస్, జియో 5G శాటిలైట్ లాంచ్ చేస్తుంది. సో ఆల్రెడీ 5G వచ్చేసింది కదా జియో, ఇప్పుడు ఏంది 5G శాటిలైట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన యూజర్స్ చాలామంది ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో సో వాళ్ళకి బాగా ఐడియా వస్తుంది. జియో 5G అనేది రూరల్ ఏరియాస్ అండ్ కొన్ని టౌన్ లొకేషన్స్లో సరిగా రావట్లేదు అనమాట. సో దాన్ని కవర్ చేసుకునేదానికి, దాన్ని టార్గెట్ చేసుకుంటూ జియో అనేది 5G శాటిలైట్ లాంచ్ చేయబోతున్నాను అనమాట. దాని స్పెసిఫిక్ డేట్స్ అవన్నీ నేను పోస్ట్ చేస్తాను మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ నా ఫేస్బుక్ పేజెస్లో. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ అమెజాన్ వచ్చేసరికి ఈ డ్రోన్ డెలివరీస్ అనేది యూఎస్ లొకేషన్స్లో టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో అమెజాన్ డ్రోన్ డెలివరీస్ ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ డెలివరీ డ్యూరేజ్ని 1 day నుంచి 30 minutes తీసుకొచ్చే ప్లాన్స్లో ఉన్నారనమాట. ఎస్, మీరు విన్నారు నిజమే. సో 1 day అంటున్న అమెజాన్ ఇప్పుడు 30 minutes డెలివరీ చేస్తాం అంటున్నారు. సో ప్రజెంట్ ట్రైల్స్ అనమాట డ్రోన్ డెలివరీస్ అనేది. సో నాకు తెలిసి ఇండియాకి వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. ఇండియాలో మీకు తెలిసి వర్కౌట్ అవుతుందా లేదా కమెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ వచ్చేసింది మన ChatGPT. సో ChatGPT మీద ఏంద్రా అంటే ఓపెన్ AI అనేది కొన్ని కొత్త అప్డేట్స్ మీద వర్క్ చేయబోతున్నాను అనమాట ChatGPTలో. సో అవి ఏంద్రా అంటే ఆడియో ఫంక్షన్ అండ్ ఇమేజ్ క్రియేషన్ అలాంటి ఫంక్షనాలిటీస్ని నెక్స్ట్ అప్డేట్లో తీసుకురాబోతున్నారు అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే. ఏందిరా అంటే మీకు ఆల్రెడీ చాలామందికి సిమిలర్ వెబ్సైట్స్ కానీ సిమిలర్ అప్లికేషన్స్ యూస్ చేసే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న AI బేస్డ్ అప్లికేషన్స్ అండ్ వెబ్సైట్స్లో ఆల్రెడీ ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్ అనేది వచ్చేసింది అనమాట. సో ChatGPTలో కూడా ఇంకా మీదట ఇమేజ్ క్రియేషన్ కానీ వాయిస్ ఓవర్ కానీ సో ఇలాంటివి స్టార్ట్ చేయబోతున్నారని నెక్స్ట్ అప్డేట్లో వచ్చిందనమాట.